ఏ శుభకార్యాన్నైనా కొబ్బరికాయను కొట్టి ఆరంభిస్తాం గ్రామాల్లో ప్రతి ఇంటి ముంగిట కొబ్బరి చెట్లు స్వాగతం పలుకుతాయి కొబ్బరి చెట్టుకు కల్ప వృక్షమని పేరు కల్పవృక్షమని ఎందుకంటారో తెలుసా కొబ్బరి చెట్టులోని ప్రతి భాగం మానవాళికి ఉపయోగపడేదే వందడుగుల ఎత్తు పెరిగి వందేళ్లు జీవించే కొబ్బరి చెట్టును రైతులు పెద్ద కొడుకుగా భావించేవారు సాధారణంగా కొబ్బరిని నీటికాయగా టెంకాయగా ఎండు కొబ్బరిగా వినియోగించడమే మనకు తెలుసు కానీ కొబ్బరి పీచు కొబ్బరి పొట్టు చిప్పలు డొప్పలను పలు రకాలుగా వినియోగించవచ్చని పరిశ్రమలో వాటికి మంచి గిరాకీ ఉందని ఎంతమందికి తెలుసు చెప్పండి పీచులో ఏముంది అనుకుంటాం కానీ కాసులే ఉన్నాయి కొబ్బరి నుంచి దాదాపు రెండు వందల యాభై రకాల ఉప ఉత్పత్తుల్ని తయారు చేయవచ్చట ఈ ఉప ఉత్పత్తుల్ని తయారు చేసే అవకాశాన్ని కేరళ వాసులు బాగా ఉపయోగించుకుంటున్నారు ఆ రాష్ట్రంలో ఆరు లక్షలకు పైగా ప్రజలు కొబ్బరి ఆధారిత కుటీర పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారంటే వీటికి ఎంతటి ప్రాముఖ్యం ఉందో అర్థం చేసుకోవచ్చు కేరళ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల తరువాత దేశంలో అత్యధికంగా కొబ్బరిని ఉత్పత్తి చేసే నాలుగవ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో లక్ష మూడు వేల హెక్టార్లలో కొబ్బరి తోటలు సాగవుతున్నాయి ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమ పశ్చిమ గోదావరి శ్రీకాకుళంలోని ఉద్దానం విజయనగరం జిల్లాలో రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు ఈ తోటల నుంచి ఏటా నూట పది కోట్లకు పైబడి కొబ్బరికాయ దిగుబడి వస్తోంది ఈ కాయ నుంచి ఎనభై వేల టన్నుల కొబ్బరి డొక్క వస్తోంది ఈ డొక్కలో కేవలం ఇరవై నుంచి ఇరవై ఐదు శాతాన్నే పీచు పరిశ్రమల కోసం వినియోగిస్తున్నారు మిగిలింది వంట చెరుగ్గాను వృధాగాను పోతోంది నిజానికి కొబ్బరి పీచుకు ఎంతో గిరాకీ ఉంది కొబ్బరి పీచును పరుపులు సోఫాలు కార్ల సీట్లకు ముడి సరుకుగా వాడతారు పీచును నేరుగా విక్రయించుకోవడం ఒక మార్గమైతే దాని నుంచి పలు రకాల ఉత్పత్తులు తయారు చేసి విక్రయించడం మంచి ఆదాయ మార్గం అలా కొబ్బరి డొక్కును సద్వినియోగం చేసుకుంటూ అటు కొబ్బరి తోటల వ్యవసాయాన్ని ఇటు పీచు పరిశ్రమను లాభసాటిగా తీర్చిదిద్దుకున్న రైతును ఎవరినైనా చూపించండి అని అంటారా ఇదిగో మీకోసమేనండి ఆ రైతు ప్రస్థానాన్ని పరిశ్రమలు నిర్వహిస్తున్న తీరును చూసేయండి మరి కొబ్బరి పీచు పరిశ్రమలో ఆరితేరిన రైతు ఇప్పుడు మనం చూస్తున్న మంగం శ్రీనివాసరావు విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం చింతపల్లి గ్రామంలో ముప్పై ఐదేళ్ల క్రిందట వరి కొబ్బరి తోటల వ్యవసాయంతో రైతుగా ఆరంభమైన ఈయన ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి పారిశ్రామికవేత్తగా రూపుదిద్దుకుంది ఆనాడు కొబ్బరి తోట నుంచి వస్తున్న ఆదాయం అంతంతమాత్రంగానే ఉండటంతో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రాజమండ్రిలో కాయిర్ బోర్డు శిక్షణా కేంద్రంలో డోర్ మ్యాట్ల తయారీలో శ్రీనివాసరావు శిక్షణ తీసుకున్నారు అనంతరం నూట యాభై రూపాయల పెట్టుబడితో చేతి చర్ఖాను కొనుగోలు చేసి డోర్ మ్యాట్ల తయారీని ఆరంభించారు ఇందుకు కావలసిన ముడిసరుకైన కొబ్బరి పీచును కొనుగోలు చేసి దానితో తాళ్లు పేని మ్యాట్లు తయారు చేసేవారు వచ్చే రోజువారీ ఆదాయంతో క్రమంగా పరిశ్రమను వృద్ధి చేశారు అనంతరం రెండు వేల సంవత్సరంలో పీచు ఉత్పత్తిని సైతం సొంతంగా ఆరంభించారు ఇందుకు కావలసిన కొబ్బరి డొప్పలను రైతుల వద్ద నుంచి సేకరించి డొప్పల నుంచి పీచును ఉత్పత్తి చేస్తారు ఈ ప్రక్రియలో కొబ్బరి పొట్టు ఒక వ్యర్థంగా వస్తుంది అంటే కొబ్బరి డొప్పల నుంచి పీచు పీచు నుంచి తాళ తయారీ తాళ్ళ నుంచి మ్యాట్ల ఉత్పత్తి అలానే వ్యర్థంగా విడుదలైన కొబ్బరి పొట్టును విలువైన ఎరువుగా కోకో పీటుగా మార్చటం ఇలా నాలుగైదు రకాల విలువ జోడించిన ఉత్పత్తుల తయారీతో జిల్లాకే తలమానికంగా నిలిచారు శ్రీనివాసరావు వస్తున్న లాభాలని ఇందులోనే పెట్టుబడిగా పెడుతూ ఈ రోజున ఏడాదికి కోటి యాభై లక్షల టర్నోవర్తో పరిశ్రమను విజయవంతంగా నడిపిస్తున్నారు ప్రతిరోజు డెబ్బై నుంచి ఎనభై మందికి ఉపాధి కల్పిస్తున్నారు పరిశ్రమకు సంబంధించి ఒక్కొక్క ఉత్పత్తి తయారీలో ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయో ఈయన మాటల్లోనే తెలుసుకుందాం ఈ కొబ్బరి బీచ్ పరిశ్రమ మనం స్థాపించుకోవాలంటే ముందుగా తగిన వనరులు ఉండాలి ముందు ఒక రెండు ఎకరాల స్థలం ఉండాలి ఆ స్థలం అనుబంధంగా రోడ్డు సదుపాయం ఉండాలి ఆ రోడ్డు సదుపాయంతో పాటు కరెంటు సదుపాయం ఉండాలి అలాగే నీటి సదుపాయం ఉండాలి లేబర్ ఉండాలి తర్వాత మనకి ఒక పది కిలోమీటర్లు పరిధిలో కొబ్బరి డొక్క లభ్యత ఉండాలన్నమాట రోజుకి ఒక టన్ను నుంచి టన్నున్నర కొబ్బరి పీచు ఇక్కడ తయారవుతుంది ఈ టన్నున్నర కొబ్బరి పీచుకి పదిహేను వేలు నుంచి ఇరవై వేలు కొబ్బరి కాయితాలిక డొక్క మనకు అవసరం అనమాట డెకాటిగేటరు డిసింటిగ్రేటర్ ఒక బేలింగ్ ప్రెస్ ఉండాలి మనం తయారు చేసిన ఫైబర్ అంతా కూడా బేల్లు కట్టి మనం అమ్ముకోవడానికి బేలింగ్ ప్రెస్ ఉండాలి ఒక ట్రాక్టర్ ఉండాలి తర్వాత ఒక లోడింగ్ చేయడానికి అన్లోడింగ్ చేయడానికి లోడర్ ఉండాలి ఇవన్నీ కలుపుకుంటే ఈ యూనిట్ కాస్టు నలభై నుంచి యాభై లక్షల రూపాయల వరకు పెట్టుబడి ఆదాయ ఆదాయాన్ని విషయానికి వస్తే ఉత్పత్తి రోజుకి టన్ను నుంచి టన్నున్నర చేసినప్పుడు మనకి ముడి సరుకు ఖరీదు టన్నుకి ఒక ఆరు ఏడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది దీన్ని మళ్ళీ డిసింటిగ్రేటర్లో క్రషింగ్ చేసి ఆ తర్వాత దాన్ని ఆ వచ్చినటువంటి క్రషింగ్ ఫైబర్ని మళ్ళీ పాలిష్ చేయడానికి డెకాటికేటర్లు వేస్తాం అప్పుడు నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది ఈ నెంబర్ వన్ క్వాలిటీ ఫైబర్తో అనేక రకాల ఉత్పత్తులు తయారవుతాయి కొబ్బరి తాడు అనేక రకాల ఉపయోగాలు కొబ్బరి తాడుతో ఉన్నాయి డోర్ మ్యాట్స్ అదే కాకుండా పరుపులు తయారవుతాయి అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్గా కొబ్బరి పీచ్తో వుడ్ తయారవుతుంది కొబ్బరి పీచుతో వుడ్డు తయారు చేయడానికి క్వర్ బోర్డు వారు వుడ్ కూడా ఇప్పుడు తయారు చేస్తున్నారు ఆ వుడ్తో నెంబర్ వన్ ఫర్నిచర్ తయారవుతుంది అనమాట ఈ నెంబర్ వన్ ఫర్నిచరు తర్వాత రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఈ వుడ్డు ఉపయోగించి రైల్వే తాలూకా ఈ ట్రైన్లో కావలసినటువంటి ఫర్నిచరు చైర్స్ ఇప్పుడు ఈ వుడ్తో తయారు చేస్తున్నారు ఒక టన్ను కొబ్బరి పీచు తయారు చేసినప్పుడు ఒక మూడు టన్నులు వేస్ట్గా కొబ్బరి పొట్టు వస్తుంది అనమాట ఈ కొబ్బరి పొట్టు అనేది సేంద్రియ ఎరువు కింద వాడుతున్నాం అదే కాకుండా ఇటుక బట్టి ఇల్లు కాల్చడానికి వాడుతున్నారు ఈ మూడు టన్నుల తాలూకా ఖరీదు కూడా టన్ను ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు చొప్పున మేము అమ్ముతున్నాం ఆ రకంగా ఒక పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయలు మాకు ఈ గొప్ప కొబ్బరి పొట్టు మీద కూడా ఆదాయం వస్తుంది అనమాట కొబ్బరి పీస్ తయారు చేయడానికి రా మెటీరియల్ తయారీ ఖర్చు అన్నీ కలిపి లెక్కేసుకుంటే మనకి పద్నాలుగు నుంచి పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుతుంది మార్కెట్లో రేటు ఒక్కోసారి పదిహేను పదహారు వేల రూపాయలు పదిహేడు వేల రూపాయలు కూడా వస్తుంది ఆ రకంగా మార్జిను టన్నుకి వెయ్యి నుంచి పదిహేను వందలు అలాగే కొబ్బరి పొట్టు మీద పదిహేను వందలు మూడు వేల రూపాయల ఆదాయం మనకి ఇప్పుడు ఈ కొబ్బరి పీచు పరిశ్రమ మీద వస్తుందన్నమాట కొబ్బరి తాడు పరిశ్రమకి మనకు కావలసినటువంటి ముడి సరుకు కొబ్బరి డొక్క నుంచి వచ్చిన కొబ్బరి పీచు ఈ కొబ్బరి పీచును ఉపయోగించి కొబ్బరి తాడు తయారు చేస్తాం తాడు పరిశ్రమ పెట్టుకోవాలనుకుంటే ఒక నాలుగు మిషన్లు ముందు పెట్టుకున్నాం నాలుగు మిషన్లు అంటే ఒక యూనిట్ యూనిట్ కాస్టు పది లక్షల రూపాయలు అయ్యింది అనమాట దానికి ఒక విల్లోవింగ్ మిషన్ కొబ్బరి పీచు క్లీనింగ్ చేయడానికి ఒక కొబ్బరి పీచు విల్లోయింగ్ మిషన్ ఉండాలి ఈ ఆటోమేటిక్ స్పిన్నింగ్ మిషన్స్ ఈ విల్లోయింగ్ మిషన్ కలిపి ఫైవ్ హెచ్పి కరెంట్ అవసరం అలాగే వాటర్ ఒక వన్ హెచ్పి టోటల్ మీద ఒక ఎయిట్ హెచ్పి పవర్ దీనికి అవసరం అలాగే షెడ్ ఉండాలి అలాగే ఒక ఐదు సెంట్లు ల్యాండ్ కూడా దీనికి అవసరం ఉందన్నమాట పది పన్నెండు మంది ఈ యూనిట్ మీద బ్రతకొచ్చు ఈ యూనిట్ టోటల్ కాస్టు ఒక పది లక్షల రూపాయలు అవుతుందన్నమాట దీనికి సబ్సిడీ కూడా కాయిర్ బోర్డు వారు ఇస్తున్నారు ఆ సబ్సిడీ నలభై శాతం సబ్సిడీ ఇస్తున్నారు ఈ నాలుగు మిషన్ల మీద రోజుకి రెండు వందల కేజీలు ఉత్పత్తి వస్తుంది రెండు వందల కేజీలు తాడు తయారు చేయడానికి రెండు వందల యాభై కేజీలు ఫైబర్ అవసరం రెండు వందల యాభై కేజీల ఫైబర్ కాస్ట్ అనేది కేజీ పద్దెనిమిది రూపాయలు చొప్పున ఒక నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయలు ఫైబర్ కాస్ట్ అవుతుంది అలాగే లేబర్ అనేది పన్నెండు మందికి రెండు వేల నాలుగు వందలు అవుతుంది రోజుకి రెండు వందల కేజీలు మనకి యూనిట్ మీద ప్రొడక్షన్ వస్తుంది ఆ లెక్కను చూసుకుంటే నెలకు ఐదు ఆరు టన్నులు వస్తుంది అన్నమాట అన్ని ఖర్చులు పోను టన్నుకి ఐదు ఐదు నుంచి ఆరు వేల రూపాయలు ఆదాయం వస్తుంది ఇప్పుడు ఈ తయారు చేసిన తాడు మేము రకరకాల సైజుల్లో తయారు చేస్తాం పరంజీ కట్టలు అంటే నాలుగు మీటర్లు ఆరు మీటర్లు పది మీటర్లు ఇరవై మీటర్లు సైజులు చొప్పున ముందు కటింగ్ చేసి కటింగ్ చేసిన దాన్ని మళ్ళీ కేజీ నర రెండు కేజీలు అలాగా పది కేజీలు ఇరవై కేజీలు పాతి కేజీలు చూపున ప్యాకింగ్లు చేస్తాం అనమాట ఈ ర ఈ రకంగా మనకు డోర్ మ్యాట్ తయారు చేయడానికి కొబ్బరి పీచు అవసరం కొబ్బరి పీచు ఉపయోగించి తాడు చేస్తాం తాడు చేసి ఆ తాడుకి కలర్స్ వేసి డోర్ మ్యాట్స్ చేస్తాం అనమాట మ్యాట్ తయారు చేయడానికి మొట్టమొదట రెండు రకాలు తాడు ఉండాలి దీనికి అనుకూలమైన తాడు ఏంటంటే మొట్టమొదటి చరకా తాడు చేత్తో చెరకా తిప్పుతాం దాంతో తాడు తయారు చేస్తే లూజ్ ట్విస్ట్ వస్తుందన్నమాట ఈ లూజ్ ట్విస్ట్ తాడు ఈ మ్యాట్కి అనుకూలంగా ఉంటుంది మెత్తగా అనమాట రెండో రకం ఆటోమేటిక్ స్పిన్నింగ్ ఆటోమేటిక్ స్పిన్నింగ్ తాలూకా తాడు ట్విస్ట్ హార్డ్గా ఉండి అలడానికి కూడా సౌకర్యంగా ఉండదు తుడుచుకోవడానికి కూడా అంత సౌకర్యంగా ఉండదు కాబట్టి చర్కా తాడు ఉపయోగించుకుంటాం ముందు చర్కా మీద ముగ్గురు మనుషులు కలిపి రోజుకి ముప్పై కేజీలు తాడు తయారు చేస్తారు ముప్పై కేజీలు తాడు తయారు చేసి దానికి కలర్స్ వేస్తాం అనమాట డైయింగ్ వ్యాట్ ఉండాలి ఆ డైయింగ్ వ్యాట్లో కలర్స్ వేస్తాం కలర్స్ వేసిన తర్వాత ఈ డోర్ మ్యాట్స్ ఈ విధంగా అల్లుకుంటాం అల్లుకొని కుట్టడం తర్వాత ఫినిషింగ్ తర్వాత ప్యాకింగు ఇవన్నీ చేస్తాం అనమాట ఇప్పుడు రేటు విషయానికి వస్తే ఒక డోర్ మ్యాట్కి సుమారు నలభై రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట అది మార్కెట్లో నలభై ఐదు రూపాయలు యాభై రూపాయలు మేము అమ్ముతున్నాం చెరకాతో తయారు చేసిన ముప్పై కేజీల తాడు మనకి అరవై మ్యాట్లు వస్తాయి ఆ విధంగా మనం ఎన్ని చెర్కాలు పెట్టుకుంటే అంతమంది లేబర్ను పెంచుకొని అన్ని డోర్ మ్యాట్లు అన్ని ముప్పైలు చొప్పున అన్ని అరవైలు చొప్పున మనం వేసుకోవచ్చు డోర్ మ్యాట్ పరిశ్రమ పెట్టడానికి ఉండవ ఉండవలసిన సౌకర్యాలు ఏంటంటే సరుకు కొబ్బరి పీచు ఉండాలి డైయింగ్స్ ఉండాలన్నమాట కాయిర్ కలర్స్ ఉంటాయి ఆ డైస్ కలర్స్ ఉండాలి తర్వాత డయింగ్ వ్యాట్ ఉండాలి అలాగే డోర్ మ్యాట్ ఫ్రేమ్స్ నాలుగు పక్కల ఫ్రేమ్ ఉండాలి ప్రెస్ ఉండాలి కత్తుర్లు చెర్కాలు ఇలాగే ఇవన్నీ లెక్కేసుకుంటే మనకి ఒక లక్ష రూపాయలు పెట్టుబడితో ఒక పన్నెండు మందికి ఉపాధి చూపిస్తూ ఒక నిరుద్యోగి సులువుగా నెలకు పదిహేను వేల రూపాయల ఆదాయం ఈ డోర్ మ్యాట్ మీద పొందొచ్చు లక్ష రూపాయలు పెట్టుబడితో రోజుకి ఒక వంద మ్యాట్ తయారవుద్ది ఈ మేట మీద రోజుకి ఐదు ఆరు వందల రూపాయలు లాభం వస్తుంది కాబట్టి అన్ని కూలు పోను మనకి ఒక యూనిట్ మీద ఒక పదిహేను వేల రూపాయల ఆదాయం వస్తుందని నా అనుభప్రయపూర్వకంగా నేను చెప్తున్నాను కొబ్బరి పొట్టు ఉపయోగించి ఎరువు తయారు చేస్తున్నాం మేము కొబ్బరి పీచు తయారు చేసినప్పుడు ఈ కొబ్బరి పీచు కేజీ తయారు చేస్తే ఈ వేస్ట్గా ఈ కొబ్బరి పొట్టు మూడు కేజీలు వస్తుంది అన్నమాట ఒక ఐదు టన్నులు కొబ్బరి పొట్టు తీసుకుంటే పిత్ ప్లస్ అని మేము రాజమండ్రి నుంచి తీసుకొస్తాం ఒక ప్యాకెట్ యాభై రూపాయలు అలాగే ఐదు టన్నులకి ఒక పాతికి ప్యాకెట్లు వేయాలి అలాగే వేప పిండి ఒక పాతి కేజీలు అలాగే అజ అజోలా ఒక పాతి కేజీలు ఉపయోగించి పదిహేను ఇంటూ పది సైజుని బెడ్ కడతాం వంద కేజీలు ఒక లేయర్ వేస్తాం ప్రతి లేయర్కి ఈ పిత్ ప్లస్ అజోలా వేప పిండి వేస్తాం మొత్తం అన్ని లేయర్లు కలిపి ఐదు టన్నులు చేస్తాం అన్నమాట ఒక ముప్పై రోజుల పాటు ప్రతిరోజు వాటరింగ్ చేయాలి వాటరింగ్ చేసిన తర్వాత ఒక పది రోజులు డ్రై చేస్తే తర్వాత మనకి మార్కెట్కి పంపించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కేజీ ప్యాకెట్లు రెండు కేజీల ప్యాకెట్లు ఐదు కేజీల ప్యాకెట్లు అలాగే పాతి కేజీలు బస్తాల చొప్పున మేము తయారు చేస్తుంటాం అనమాట మాకు తయారీ ఖరీదు నాలుగు నుంచి ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది కిలోకి అంటే టన్నుకి ఒక నాలుగు ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది మార్కెట్లో మేము లూజుగా అమ్ముకుంటే టన్ను ఎనిమిది వేల రూపాయలకి మేము ఇస్తాం చూశారు కదండి వృధాగా పోయే కొబ్బరి డొప్పలను ఎంతటి విలువైన ఉత్పత్తులుగా మలుచుకోవచ్చో ఈ దృశ్యాలు కళ్లకు కట్టాయి ఆ మాటకొస్తే అసలు ఈ సృష్టిలో వ్యర్థమన్న మాటకే అర్థం లేదనిపిస్తోంది కదూ కావలసిందంతా ఒక చిన్న ఆలోచన అంతకు మించిన క్రమశిక్షణ మార్కెట్ తెలివిడిని అవగతం చేసుకుంటే పీచు నాచు కాదేది వ్యాపారానికి అనర్హం అని మీరే అంటారు